హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అయితే నేను ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఫస్ట్ మీరు థంబ్నెయిల్ ఫోటో చూసారు కదా, అదేవిధంగా ఇక్కడ మీరు డెమో చూస్తున్నారు కదా డిస్ప్లే మీద, ఇదే విధంగా మీ యొక్క మనకు స్కైబ్లో అంటే మనకి బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మీకు మనకు స్కైలో వచ్చేసి మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ పెట్టుకొని మీరు కూడా ఇలాంటి వీడియోలు మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ మీకు డెమో చూపిస్తాను. సో ఇప్పుడైతే చూడండి. వావ్, అమేజింగ్ కదా ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ పెట్టుకొని మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ను పెట్టుకొని మీరు కూడా ఇలానే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 200 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నా. చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకు లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఇంకా వీడియోకు లైక్ చేయాలి అంటే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలానే నొక్కండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని మీరు క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే అవసరం ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్లోనే ఓన్లీ ఈ యొక్క వీడియో అనేది మనం ఎడిట్ చేయగలం. మిగతా అప్లికేషన్లలో అయితే ఎడిట్ అనే ఆప్షన్కి మనకు కలర్ ఫిల్టర్స్లో ఎఫెక్ట్స్ అనేది ఉండవన్నమాట. సో మీకు కింద డిస్క్రిప్షన్లో కైనమాస్టర్ లింక్ అని ఇచ్చాను. సో ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తాను, డైరెక్ట్గా ఈ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతుందే మీరు డౌన్లోడ్ అనేది చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియన్ ఫర్ ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ముందే చెప్తున్నాను, ముందుగా మీరైతే ఒక వీడియో అనేది మీరు ఇక్కడ క్రియేట్ అనేది చేసుకోవాలి. సో ఆ యొక్క వీడియోని కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను అనమాట. సో ఇక్కడ బేసిక్గా నేను వచ్చేసి ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ ట్రై కోసం అయితే ఒక 30 సెకండ్స్ దాకా మీకు ఫస్ట్ నేను ఇక్కడ మనకు మాటలు అయితే ఉన్నాయి. సో ఈ యొక్క టెంప్లెట్ కూడా నేను ఇక్కడ నేను వాయిస్ అనేది రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసేసి సో ఇక్కడ నుంచి నేను ప్లే చేస్తాను. చూడండి మనకు ఏ విధంగా మన ఫొటోస్ని క్రియేట్ చేసుకోవాలనేది. సో ఇక్కడ వీడియో బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఫస్ట్ మనకు ఈ విధంగా మీరు సెటప్ అనేది చేసుకోవాలి ఓకే. సో మీరు ఎందుకంటే ఫ్రెండ్స్ నాకు ఎక్కువగా ఇక్కడ మనకి క్లారిటీ అంటే మనకు మార్నింగ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 9 AM వరకు నేనైతే తీశాను. సో అప్పటికే మనకు సూర్యుడు అయితే ఎండ వచ్చేసింది. సో మీకు క్లైమేట్ మనకు కూల్గా ఉన్నప్పుడు ఇదే విధంగా మనకు వీడియో తీస్తే ఇంకా చాలా అంటే చాలా పవర్ఫుల్గా వస్తుంది. సేమ్ ఇదే విధంగా మీరు అనేది క్రియేట్ అనేది చేసుకోండి ఓకే. సో ఈ యొక్క వీడియోని మీరు బ్యాక్గ్రౌండ్లో మనకి ఎక్కడ చెట్లు ఏవి ఉండకోకుండా చేమలు. సో మేము విలేజ్ కనుక నాకు చెట్లు అవన్నీ ఉన్నాయి. సో ప్రాబ్లం అయితే అవుతుంది. సో మీరైతే ఎటువంటి చెట్లు మనకు ఏవి పడకోకుండా నీట్గా క్లారిటీగా వీడియోని అనేది తీసుకోండి, ఇంకా హైలైట్గా వస్తుంది ఓకే. సో ఇలా తీసేశాక సేమ్ ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. యాడ్ ఇచ్చేసాక మీరు ఏదైతే తీసుకుంటారు కదా బ్యాక్గ్రౌండ్లో, సో ఆ యొక్క వీడియో క్రియేట్ చేసింది ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో యాడ్ ఇచ్చేసి మళ్ళీ వెరిఫై చేయండి. ఇలా మనకు వెరిఫై చేసిన తర్వాత పర్ఫెక్ట్గా మనకు ఎక్కడ మనకు లేయర్ వస్తుంది అనేది ఓకే. సో ఇలా ఇచ్చేసాక ఫస్ట్ మనకు ఏదైతే మీరు క్రియేట్ చేసిన వీడియో ఇచ్చేసి ఆ వీడియో మీద ట్యాప్ ఇస్తే మనకు కిందికి స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది ఓకే. సో ఈ యొక్క కలర్ అడ్జస్ట్మెంట్లో వచ్చేసి ఇక్కడ మీరు సింపుల్ ఒక 53 అని ఇచ్చేయండి. సో ఇదే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ యొక్క కైనమాస్టర్కే ఓన్లీ 53 అనేది ఇవ్వాలి. సో ఇది కైనమాస్టర్ ప్రీమియం వర్షన్, అందులో 4K లేయర్ అండ్ మీకు అన్నీ ఓ ఫాస్ట్ అండ్ చాలా అంటే చాలా మనకు ఫాస్ట్ ఉంటుంది. ఎక్స్పోర్టింగ్ కూడా చెప్పాలంటే చాలా స్పీడ్గా ఉంటుంది. ఇది మనకు లేయర్స్లో కూడా మనకి 4K లేయర్ సపోర్ట్ చేస్తుంది. చెప్పాలంటే ఐ గ్రాఫిక్స్ ఎక్కువ క్లారిటీ కూడా వస్తుంది. సో ఇక్కడ మీరు బేసిక్గా చూడొచ్చు. సో ఇక్కడ ఇచ్చేసి నేను 54 ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నా. ఇచ్చేసాక సేమ్ మళ్ళీ అదే ఈ వీడియో మీద ట్యాప్ ఇచ్చేసి కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కలర్ ఫిల్టర్స్ అని ఉంటుంది ఆప్షన్ ఓకే. సో మీ దగ్గర ఉన్న దాంట్లో అయితే కలర్ ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. కాకపోతే లేయర్స్లో మీకు B41, B42, B46 అని కొన్ని కైనమాస్టర్లకు అయితే వస్తుంటాయి. సో ఆ కైనమాస్టర్లు వేస్ట్ అనమాట. కింద మనకి ఇటువంటి కైనమాస్టర్లో మనకు ప్రీమియం వర్షన్లో అది మనకి ఈ యొక్క ఆప్షన్లు అన్నీ వస్తాయి. సో అక్కడ కూడా మీకు ఆప్షన్లు అన్నీ వస్తాయి. కాకపోతే ఇక్కడ ప్రీమియం వర్షన్లో వచ్చేసి మీకు లాస్ట్కి వచ్చేసి లాస్ట్ నుంచి మనకు ఫస్ట్ లైన్లో వచ్చేసి మనకు 5-1 సెలెక్ట్ చేసుకోండి. 1, 2, 3, 4
5. ఓకే, సో ఇక్కడ మనకు 5ని సెలెక్ట్ చేస్తూనే మనకు ఇలా మనకు మనకు వీడియో అనేది ఈ రకంగా మనకు చేంజ్ అనేది అవుతుంది. ఓకే, అయ్యాక సేమ్ ఇది టిక్ మార్క్ ఉంది రైట్ ఇవ్వండి. సో ఇచ్చేసాక సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఓసారి మళ్ళీ వెరిఫై చేయండి. ఓకే, సో ఇలా వెరిఫై చేసేసాక మనకు ఎక్కడైతే మనం రాళ్ళు విసిరి వేస్తున్నామో సో ఆ యొక్క రాళ్ళు మనకు కరెక్ట్ ఎఫెక్ట్ని యాడ్ ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ ఎఫెక్ట్ మనకు ఎక్కడ ఆ రాళ్ళు మనం విసిరేది, మనము ఆ హార్ట్ సింబల్ని మనం ఎంటర్ చేసేదంటే సో ఇక్కడ మనం ఎంటర్ చేస్తున్నాం. సో అప్పుడు మీరు మళ్ళీ చిన్నగా బ్యాక్ వచ్చేసి సేమ్ మళ్ళీ ఇక్కడ మన ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో మీద టచ్ చేసి సేమ్ మళ్ళీ కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ట్రిమ్ అని ఉంటుంది, అంటే మనకు కత్తెర సింబల్ అని ఉంటుంది. కత్తెర సింబల్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ ట్రిమ్ టు రైట్ అప్ సారీ మనకు వచ్చేసి స్లిమ్ అంటే మనకు మధ్యలోకి మనకు వీడియో అనేది కట్టింగ్ అనేది చేసుకోండి. ఓకే, ఇచ్చేసాక సేమ్ మళ్ళీ ఇక్కడ మనకి సెంటర్ అనేది కట్టింగ్ అవుతుంది. సెంటర్ అయ్యాక థర్డ్ వన్ ఇచ్చేసాక సో ఇక్కడ నుంచి మళ్ళీ వెరిఫై చేసుకోండి. మనకు ఫస్ట్ వెరిఫైలో చేసుకునేటప్పుడు కరెక్ట్ ఎఫెక్ట్ అనేది ఇలా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు కరెక్ట్గా మనకు కట్ చేసింది సెంటర్ వచ్చేసి మనకు అక్కడ మనకు దండం అనేది పెట్టకూడదు. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ముందు స్క్రోల్ చేస్తూనే నెక్స్ట్ స్టెప్లో అది రావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు, సేమ్ ఈ యొక్క నెక్స్ట్ స్టెప్లోకి వచ్చేసి సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఎవరి ఇమేజ్ని అయితే మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో బేసిక్గా వాళ్ళ ఇమేజ్ని ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఈ ఇమేజ్ మీద సెలెక్ట్ చేస్తున్నా. మీకు ఇష్టం వచ్చిన ఫోటో అంటే ఇంకా మీకు ఆల్మోస్ట్ అయితే తెలిసి ఉంటుంది ఎవరు ఫోటో యాడ్ చేయాల్సింది. మీరు ఫోటో అయితే ఫోటో యాడ్ చేసుకోండి, లేదు అంటే మనకు వీడియో అయినా బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇలా యాడ్ ఇచ్చేసాక కరెక్ట్గా నేను ఇంకా కొద్దిగా నాకు బార్డర్లు వచ్చేసి వైట్ ఉంది, సో వైట్ను కూడా మీరు రిమూవ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ క్రాపింగ్ అని ఉంది, క్రాపింగ్లోకి వచ్చేసి సేమ్ ఈ యొక్క క్రాపింగ్లో మనకి అలా సెట్ చేసి సేమ్ ఇలా మీ ఇమేజ్ కావాలంటే మీరు ఇలా సెట్ చేసుకొని కట్ చేసుకొని సేమ్ మళ్ళీ కొద్దిగా అలా డ్రాగ్ చేసేసి కరెక్ట్గా మీరు అలా సెట్ చేసి సేమ్ మళ్ళీ మీకు ఏదైతే వీడియో ఉంది కదా సో ఆ యొక్క వీడియో మీద ట్యాప్ ఇస్తూనే మనకు ఇలా ముందుకు స్క్రోల్ చేస్తే మనకు ఎందుకంటే మూమెంట్ ముందుకుంది కనుక సో ఆ యొక్క వీడియో మీద ట్యాప్ ఇచ్చేసి మనకు ట్రిమ్ పక్కన క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. సో ఓకే, ఈ క్రాపింగ్లో ఉండే వీడియోను కొద్దిగా మనకు లాంగ్ చేయండి. ఓకే, సో ఇలా లాంగ్ చేసి కరెక్ట్గా మనకు స్టెప్ మనకు కింద మనకు స్క్రీన్కు అంచున ఇవ్వండి. ఓకే, సో ఇచ్చేసి టిక్ మార్క్ ఉంది రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ మనకు అలా ముందు స్క్రోల్ చేస్తూనే అలా వెళ్తుంది. సేమ్ మళ్ళీ అందులోకి వచ్చేసి ఈజీ గోల్డ్ మీద ట్యాప్ ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. సో ఇంకా మనకు కదలేదు. సేమ్ మళ్ళీ ఈ యొక్క వీడియోను కూడా అలానే మళ్ళీ డ్రాగ్ చేసేసి సేమ్ కరెక్ట్ ఎఫెక్ట్ని ఇక్కడ యాడ్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ ఈజీ గోల్డ్ మీద ట్యాప్ ఇచ్చేసి సో ఎండ్ వరకు అలానే ఉంటుంది. ఓకే, సో ఇలా ఇచ్చేసాక సేమ్ మళ్ళీ ఈ యొక్క మనకు ఫోటో ఉంది కదా సో ఈ యొక్క ఫోటోలోకి వెళ్ళి మనకు ఇలా కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో చాలా కైన్ మాస్టర్ నాకు బ్లెండింగ్ రావట్లేదు బ్రో అని మీకు చాలామందికి ముందే చెప్తున్నాను, డౌట్స్ అనేవి రావచ్చు మీకు బ్లెండింగ్ లేకపోతే మీ దగ్గర ఉన్న అప్లికేషన్ అయితే అన్ఇన్స్టాల్ చేసేసి మీకు కింద డిస్క్రిప్షన్లో కైన్ మాస్టర్ ఫోన్ లింక్ ఇచ్చాను, ఆ యొక్క లింక్ క్లిక్ చేస్తానే డైరెక్ట్ ఇంకొక మన సెకండ్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఛానల్ కూడా మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి నాకు. ఇటువంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తుంటా మీకు కైన్ మాస్టర్లు ఇంకా లేండి ఏమన్నా కానీ మీకు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ యొక్క కైన్ మాస్టర్ను మీరు ఏ విధంగా మొత్తం అన్ని ఎలా యూజ్ చేయాలి ఏ విధంగా యూజ్ చేయాలనేది ఫుల్ గైడెన్స్ అయితే ఇచ్చాను ఆ వీడియోలో. ఆ వీడియో కూడా ఎండ్ వరకు చూసి అది డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి మీరు ఇక్కడ సింపుల్గా మల్టీప్లే అని ఉంటుంది. ఓకే, సో ఇక మల్టీప్లేలోకి వచ్చేసి మల్టీప్లే అని ఇచ్చేయండి. సో వన్స్ ఇచ్చేసాక మళ్ళీ మన ఇమేజ్ మీద ట్యాప్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ అలా స్క్రోల్ చేసేసి కరెక్ట్గా ఎఫెక్ట్ వచ్చేసాక సో ఇక్కడ నుంచి మళ్ళీ వెరిఫై చేయండి. ఓకే, సో ఇలా వెరిఫై చేస్తూనే మనకు బేసిక్గా మనకు ఫస్ట్ ఈ ఇమేజ్కి మనకు ఎందుకంటే ఇక్కడ ఇమేజ్లో మనకు బార్డర్లో వచ్చేసి ఆమె డ్రెస్ వచ్చేసి గ్రీన్ ఉంది కదా, గ్రీన్ అంటే సారీ బ్లూ ఉంది కదా, సో ఈ యొక్క బ్లూలో మనకి కొద్దిగా అలా సెట్ చేసి మళ్ళీ ఇలా మనకు కింది స్క్రోల్ చేస్తే మనకు క్రాపింగ్ అనే ఆప్షన్. ఓకే, సో ఈ యొక్క క్రాపింగ్ లెక్ వచ్చేసి ఇది ఎనేబుల్ చేసి సేఫ్లోకి వెళ్ళి మనకు థర్డ్ వన్ కానీ సెకండ్ వన్ కానీ సెలెక్ట్ చేసి సో నేనే థర్డ్ వన్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకు ఫిల్టర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ యొక్క ఫిల్టర్ను కొద్దిగా అలా అమర్చండి. ఓకే, ఫుల్ వరకు 50-50 ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఆ యొక్క ఇమేజ్ను తీసుకొని వచ్చి కరెక్ట్గా మీరు ఎక్కడ కావాలో మీరు అక్కడ ఇలా సెటప్ చేసుకోండి. ఓకే, ఇలా సెటప్ చేసుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ప్లే చేయండి, వెరిఫై చేయండి. ఓకే, సో ఇక్కడ వెరిఫై చేసుకునేటప్పుడు మనకి ఫుల్ డీటెయిల్గా బాగా చూడండి, గమనిస్తే సో చూడండి వావ్ అమేజింగ్ కదా. సో ఇంకా మీరు ఏం చేస్తారు, ఇన్ యానిమేషన్స్ ఇచ్చుకోండి మీ ఫోటోకి. ఓకే, సో ఎలా రావాలి, మీరు ఇంకా స్లోగా రావాలంటే స్లోగా, మీరు ఫాస్ట్ రావాలంటే ఫాస్ట్, మీకు ఇష్టం వచ్చేంత. ఓకే, సో ఇలా ఇచ్చుకొని మళ్ళీ ప్లే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నుంచి వెరిఫై చేసుకుంటాను చూడండి వావ్ అమేజింగ్ కదా. సో ఇలా మీకు ఇష్టం వచ్చినట్లు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. లేదు మీకు ఇన్ యానిమేషన్స్లో మనకి ఇవన్నీ చాలా ఉంటాయి, మనకి ఎంత స్పీడ్ రావాలి ఎంత ఫాస్ట్ రావాలని. ఓకే, సో ఇది ఒక్కటే కాదండి, ఇంకా ఇన్ యానిమేషన్లో మనకు చాలా అంటే చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, మనకు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి అప్ డౌన్, సో చాలా ఉంటాయి ఎఫెక్ట్స్. ఓకే, మీకు నచ్చిన ఎఫెక్ట్ని అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను వచ్చేసి నార్మల్ ఇచ్చేస్తున్నా, నాకైతే ఎటువంటి అవసరం లేదు.
సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ ప్లే చేస్తాను. ఓకే, సో ఇలా ప్లే చేస్తున్న మనకు వెరిఫై చేస్తున్నారు చూడండి. మనకు ఇలా బేసిక్గా మనం సెటప్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్ నేను సరిగా వీడియో అయితే తీయలేదు, నేను మార్నింగ్ 9 AM అన్నానా, సో నాకు సరిగా క్లారిటీ రావట్లేదు. మీకైతే ఇంకా క్లారిటీగా బాగా తీసుకోండి, మీ దగ్గర ఫోన్ మంచిది ఉంటే కనుక. సో ఇలా మొత్తం అంతా బేసిక్గా క్రియేట్ చేసుకున్నాక ఇంకా మనకు ఎఫెక్ట్ని ఎలా యాడ్ చేయాలి, మన ఇమేజ్ని మన గర్ల్ ఫ్రెండ్ ఫోటో ఎలా యాడ్ చేయాల్సింది మీకు తెలిసిపోయింది. సో ఇంకేంటి నెక్స్ట్ మనకు కావాల్సింది, మనకు నచ్చిన సాంగ్ కావాలి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ ఉంది. మీ మొబైల్ ఆల్ సాంగ్స్ ఉంటాయండి, మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఎందుకంటే నేను మూవీ సాంగ్స్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్స్ అయితే వస్తాయి, సో అందుకు నేను 20 సాంగ్స్ ప్లే చేయను. మీకు నచ్చిన సాంగ్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఓకే, ఇంకా సో ఇంకా బేసిక్గా వీడియో వచ్చేసింది, ఆడియో వచ్చేసింది, ఇమేజ్ వచ్చేసింది, మనకు ఇంకా గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి కదా ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ టచ్ చేసి లోలో ఉండే హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలని మీకు ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియో వాట్సాప్, ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలాని నొక్కండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.